పామర్తి శంకర్ గారి రెండు దశాబ్దాల వారి వృత్తిని కళను నమ్ముకుని ముఖ్యంగా ఒక కార్టూనిస్ట్గా రెండు దశాబ్దాల పాటు ముఖ్యంగా పొలిటికల్ కార్టూన్స్ని రకరకాల పొలిటికల్ పార్టీస్ని రకరకాల పొలిటికల్ లీడర్స్ని సమాజంలో జరుగుతున్న పరిణామాలని అన్నింటినీ కూడా గమనిస్తూ ఎప్పటికప్పుడు వ్యంగ్య ఛాయాచిత్రాలను వచ్చా వీటి తెలుగులో ఏమంటారు వ్యంగ్య చిత్రాలు వ్యంగ్య రేఖాచిత్రాల ద్వారా మరి ప్రజల్ని ఎప్పటికప్పుడు జాగరూకులు చేస్తున్న పామర్తి శంకర్ గారికి ముందుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు నా అభినందనలు ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు ఇది రెండు దశాబ్దాల పాటు కేవలం తన కుంచెను నమ్ముకుని మరి ఇంత అద్భుతంగా ఏమన్న వారు నాకు కలిసినప్పుడు వారి పోర్ట్ఫోలియో చూస్తూ ఉంటే నిజంగా కూడా నేను ఆనందపడ్డాను ఆశ్చర్యపడ్డాను కూడా ఆనందం ఎందుకంటే ఇంత అద్భుతమైన కళాకారులు మన తెలంగాణలో మన సోదరులు ఒకరు ఉద్భవించడం అనేది చాలా గొప్పగా అనిపించింది చాలా ఆనందంగా అనిపించింది ఆశ్చర్యం ఏమంటే ఇంతటి గొప్ప కళాకారుడికి ఆయనకు లభించాల్సినంత గుర్తింపు కానీ గౌరవం కానీ ఇన్ని రోజులు దక్కనందుకు ఆశ్చర్యం కూడా అనిపించింది అందుకే హరికృష్ణ గారికి మానవేంద్ర గారికి లక్ష్మణ్ గారికి హృదయపూర్వకంగా నా అభినందనలు ఎందుకంటే మీరు ఇట్లాంటి అజ్ఞాత సూర్యుల్ని ఆయన అజ్ఞాత సూర్యుడేం కాదు కాకపోతే ఇంకా కూడా లభించాల్సినంత గౌరవము గుర్తింపు ప్రజల్లో లభించాల్సినంత ప్రాచుర్యం ప్రజలకు కూడా మనలో ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు మన సమాజంలో ఇంత లబ్ధ ప్రతిష్ఠులు ఉన్నారు ఇంత గొప్ప గొప్ప అవార్డులు పొందిన వారు ఉన్నారనే విషయం తెలియదు కాబట్టి ఆ విషయాన్ని ప్రజల్లోకి ప్రాచుర్యంలోకి తీసుకొని రావాలంటే వారి కళను ప్రదర్శించే వేదికలు ప్రదర్శించే సందర్భాలు కూడా రావాలి ఆ సందర్భాన్ని సృష్టించిన మీకు దానికి మరి ఊతమిచ్చిన మీడియా మిత్రులకు ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన శంకర్ గారి అభిమానులకు అందరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు పొలిటికల్ కార్టూన్స్ చాలా కత్తి మీద సాములాంటి వ్యవహారం ఎందుకంటే ఒక్క గీత అటు ఇటు పడ్డా కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది సూర్యప్రకాష్ గారు నవ్వుతున్నారు బట్ వారికి తెలుసు ఎందుకంటే ముఖ్యంగా మామూలు ఛాయాచిత్రాలు పెయింటింగ్స్ అంటే వేరు పొలిటికల్ కార్టూన్స్ అంటే ముందుగా పొలిటీషియన్స్కి ఈగోలు ఎక్కువ ఉంటాయి అందులో ఏ ఒక్కటి చిన్నగా అటు ఇటు అయినా మనకు గుర్తుంది గతంలో సందర్భాలు మనం ముంబైలో చూసినాము ఇతర ప్రాంతాల్లో కూడా చూసినాము ఏమేమైనాయి అందరికీ తెలుసు ఫ్రాన్స్లో చూసినాము ఒక్క కార్టూన్తో ప్రభుత్వాలు అతలాకుతలమైన సందర్భాలు చూసినాము ఒక్క కార్టూన్తో ఘర్షణలు జరిగి సంచలనాలకు నెలవైన పరిస్థితులు కూడా చూసినాము కాబట్టి కత్తి మీద సాములాంటి ఈ వ్యవహారాన్ని నేను అమెరికాలో 8 ఏళ్ళు ఉన్నాను అమెరికాలో అధ్యక్షుల మీద కూడా అక్కడ కామెడీ చేస్తారు కార్టూన్లు వేస్తారు అక్కడ ఉండే అమెరికా అధ్యక్షుడు కూడా లేట్ నైట్ కామెడీ షోకి పోతారు మాట్లాడతారు చాలా ఈజీగా స్పోర్టివ్గా తీసుకుంటారు భారతదేశంలో ఆ సంస్కృతి లేదు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒకటికి 2 సార్లు కార్టూన్ గీస్తే కూడా ఎవరేమనుకుంటారో నొచ్చుకుంటారో అని ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంటుంది మరి కత్తి మీద సాము లాంటి ఈ వ్యవహారాన్ని 2 దశాబ్దాలు పెట్టి నెట్టుకుని రావడం అంటే మామూలు విషయం కాదు ఇందాక అల్లనారాయణ గారు చెప్పినట్టు పెద్దలు ఎప్పుడో చెప్పారు 1 పిక్చర్ ఇస్ వర్త్ 1000 వర్డ్స్ అని కాకపోతే కార్టూన్ ద్వారా నిజంగా పొలిటికల్ కార్టూన్ ద్వారా ఒక రాజకీయ నాయకుడి మానసిక స్థితిని ఆయన మొత్తం పర్సనాలిటీని కూడా ఒక కార్టూన్ ద్వారా ప్రదర్శించే ఒక అద్భుతమైన అవకాశం కూడా కళాకారులకే ఉంటుంది నారాయణ గారు ఒక 4 పారాగ్రాఫుల్లో ఒక నాయకుడి గురించి రాసినంతగా శంకర్ గారు ఒక ఛాయాచిత్రం ద్వారా చెప్పవచ్చు ఒక చిన్న చిత్రం ద్వారా చెప్పే వ్యంగరేఖ చిత్రం ద్వారా చెప్పొచ్చు అట్లాంటి అద్భుతమైన నైపుణ్యం మొన్న ఒక కార్టూన్ చూసినాను వారికి నిజంగా చూస్తే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి కేసీఆర్ గారిది ఉద్యమ సందర్భంగా వారు గీసిన చిత్రం అది వ్యంగరేఖ చిత్రం కేసీఆర్ గారి హెయిర్ స్టైల్లోనే ఆయన తలకట్టులోనే తెలంగాణ వచ్చేటట్టు 10 జిల్లాల తెలంగాణ వచ్చేటట్టు శంకర్ గారు ఏదైతే చూపెట్టినారో దానిలోనే అంటే తెలంగాణ అనే భావనను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మీకున్న ఆకాంక్షను కూడా ఆ రోజు మీ చిత్రం ద్వారా కార్టూన్ ద్వారా చెప్పినందుకు అన్ని రకాలుగా ఉద్యమానికి అండగా నిలబడ్డందుకు ఈరోజు తెలంగాణ సమాజానికి మరి ఈ కళను పరిచయం చేసి ఇంకా చాలామందికి ఆదర్శంగా నిలబడుతున్నందుకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ నేను హరికృష్ణ గారిని కూడా ఒకటి కోరుతా ఉన్నాను 40 మంది కార్టూనిస్టులని గౌరవించుకున్నామన్నారు నన్ను అడిగితే మరి కార్టూనిస్ట్ మిత్రులకు కూడా ప్రతి సంవత్సరం ఇతరులకు జర్నలిస్టులకు ఇచ్చినట్టుగానే ప్రత్యేక పురస్కారాలు కూడా పెట్టినట్టయితే బాగుంటుంది వారికి కూడా ప్రత్యేకంగా గుర్తింపు కూడా ఇచ్చి ఈ కళకు కూడా ప్రాచుర్యాన్ని కల్పించినట్టయితే దానికి మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి మరి మీరు కూడా ఒక ప్రపోజల్ మూవ్ చేసినట్టయితే బాగుంటుందనే ఒక విజ్ఞప్తి కూడా చేస్తూ మళ్ళీ ఒకసారి ఈ కార్యక్రమానికి వచ్చేసిన
మిత్రులందరికీ శంకర్ గారి అభిమానులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు. శంకర్ గారికి శుభాకాంక్షలు. ఒక పొలిటికల్ కార్టూనిస్ట్కి దక్కిన అరుదైన గౌరవంగా దీన్ని భావించాలి. ఎందుకంటే 20 ఏళ్ళ వృత్తి, కానీ ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రదర్శన ఏర్పాటు చేయలేదు. క్యూరేటర్లు లక్ష్మణ్, మన్వీందర్ వీళ్ళ అది కనబడే అవకాశం ఉండదు దీంట్లో. రెండవ వైపు తెలంగాణ వచ్చినాక తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఒక దిక్కు సాహిత్యము, మరోవైపు మనకి సంబంధించిన అన్నింటినీ వెలికి తీయడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే మన నల్లగొండ పామర్తి శంకర్ అనేక పత్రికల్లో మేము కొలిగేలా కూడా ఉన్నాడు. కార్టూన్లు, రాజకీయ కార్టూన్లు వేయడము, రోజువారీ రాజకీయ కార్టూన్లతో పాటుగా కొన్నిసార్లు ఐటమ్స్కి కార్టూన్ కూడా వేయించుకున్నాం శంకర్తో. మేము చంద్రబాబు మీద ఒక ఐటమ్ రాస్తే ఆయన సైకలాజికల్ ప్లేన్స్, ఆయన ఎట్లా ఉంటాడు లీడర్గా, ఎట్లా బిహేవ్ చేస్తాడని ఒక ఐటమ్ రాసినాను నేను. ఆ ఐటమ్ మీద ఆయన ఒక మంచి కార్టూన్ వేస్తున్నాడు. అట్లాగే జనార్దన్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి మీద ఆయన గుడిసె స్థాయి నుంచి ఒక విమానం స్థాయికి ఎట్లా ఎదిగినాడని ఒక కార్టూన్ వేస్తున్నాడు. ఇవన్నీ మాకు వృత్తిలో భాగంగా గుర్తే కానీ అన్నిటికంటే మించి నోబెల్ బహుమతి అనదగిన కార్టూన్ కళలో ప్రపంచంలోనే ఒక బహుమతిని పొందిన వాడు గ్రాండ్ ప్రిక్స్, వరల్డ్ ప్రెస్ గ్రాండ్ ప్రిక్సా, కార్టూన్ గ్రాండ్ ప్రిక్స్ని పొందినవాడు పామర్తి శంకర్. శంకర్ ఇట్లా కనబడుతున్నాడు కానీ ఆయన జీవితాంతం ఈ కళని నమ్ముకున్నాడు, జీవితాంతం తన కుంచెను నమ్ముకున్నాడు, తన గీతను నమ్ముకున్నాడు, బతుకుదెరువులోనూ ఆ తర్వాత ఈ బతుకుదెరువుకు మించి ఈ కళ ప్రపంచవ్యాప్తం చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కనుక ఇవల్ల ఇట్లా మీకు కనబడుతున్నాడు కానీ ఒకే ఒక్కడు మన తెలంగాణ నుంచి, ఆసియా నుంచే ఈ వరల్డ్ బహుమతి పొందినవాడు శంకర్. ఈ సందర్భంగా ఆయన 20 ఏళ్ళ మొత్తం కృషి అంతా కూడా ఇక్కడ ప్రదర్శితమవుతున్నది. దీనికి మరీ ముఖ్యంగా తెలంగాణ వచ్చినాక ఏం జరుగుతుందంటే ఇట్లా మనకి మంత్రి కూడా మన దగ్గరికి వస్తాడు. అంటే మంత్రి కాదు కదా, ఇప్పుడు ఈ రాష్ట్రానికి బాధ్యత వహిస్తున్న పార్టీ అధ్యక్షుడు కూడా ఒక కార్టూన్ కళను ఓపెన్ చేయడానికి రావడం తెలంగాణ వస్తే సాధ్యమవుతుంది. కేటీఆర్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే జర్నలిస్టులని, కార్టూనిస్టులని, కళాకారులని పట్టించుకునే ఓపిక తీరిక జనరల్గా ఉండదు అందరికీ, కానీ దీనికోసం మీరు ప్రత్యేకంగా వచ్చినందుకు శంకర్ తరఫున, మీడియా అకాడమీ తరఫున, భాషా సాంస్కృతిక శాఖ తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, ఫ్యూచర్లో కూడా మీరు కూడా కార్టూనిస్టులు అందరూ ఇవ్వ ఇంత మంచి వాతావరణం ఉంది, మీరు కూడా మీ కార్టూన్లు అవన్నీ ఎగ్జిబిట్ చేసుకునే ఒక అవకాశం ఉన్న వాతావరణం ఇప్పుడు కనపడుతుంది, దాన్ని ఖచ్చితంగా మీరు వినియోగించుకోండి. ముఖ్యంగా దీని అందరికి మీరందరూ వచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను.